ఒక్క చెప్తా అన్న, నాకు ఇది పాన్ ఇండియా సినిమా లాగా అనిపించింది అన్న. అంటే వాళ్ళు చెప్పలే పాన్ ఇండియా సినిమా అని, కానీ ఇది ఒక పాన్ ఇండియా సినిమా అన్న. అంటే పాన్ ఇండియా హీరోస్ అందరు ఉన్నారన్న, ఇటు కన్నడ నుంచి, ఇటు మలయాళం నుంచి, ఇటు బాలీవుడ్ నుంచి అందరు ఉన్నారన్న. ఇంకా డైరెక్టర్ కూడా నెల్సన్ గారు చాలా అంటే చాలా గ్రేట్. ఎందుకంటే అంటే ఇంత మంది పాన్ ఇండియా హీరోస్ పెట్టినప్పుడు వాళ్ళందరినీ ఎలా వాడుకోవాలో కొంతమందికి తెలియదు, కొంతమంది డైరెక్టర్స్ కి. కానీ డైరెక్టర్ అయితే వాళ్ళందరినీ ఎలా పెడితే ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో పెట్టాలి, వాళ్ళని ఎలా ఎంట్రీ చేయాలి, అదంతా మంచిగా చేసినన్న. నాకు ఇదైతే నచ్చింది. ఇంకోటి అన్న, ఈ సినిమా చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చిందన్న, ఓల్డ్ ఈజ్ గోల్డ్. అందరు వినే ఉంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇంగ్లీష్ లో. అప్పుడంతా నేను చిన్నప్పుడు వింటూ వస్తున్నా, కానీ అదేందో నాకు తెలియదు. ఈ సినిమా చూస్తే నాకు అదే మాట గుర్తొచ్చింది, అనిపించింది ఓ అంటే ఇదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే. ఎందుకంటున్నా అంటే రజనీకాంత్ గారు ఓల్డ్ అన్న, అంటే వయసు పెరుగుతూ వస్తుంది. అయినా కానీ ఎక్కడ అసలు ఆయన మాటలు కానీ, అన్న డైలాగ్ డెలివరీ కానీ, అన్న స్వాగ్ కానీ, అన్న స్టైల్ కానీ, అన్న యాక్షన్ సీన్స్ కానీ, అన్న డాన్స్ కానీ, అసలు ఎక్కడ కూడా అసలు తగ్గేదే లే. అట్లా చేసిందన్న, నాకు అందుకు నచ్చింది. ఇంకోటి మూవీ కాన్సెప్ట్ కూడా జైలర్ అని పెట్టింది కదా టైటిల్, అంటే జైలర్ అంటే ఎలా ఉండాలంటే జైల్లో కూడా అందరితో ఈక్వల్. ఈడు తోపు, ఈడు ఎమ్మెల్యే, ఈడు ఇంత ఇన్ని మడలి, అలా ఎవరికి సపరేట్ గా లేకుండా అందరు ఈక్వల్, అలానే జైలర్ లా చేసి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఫ్యామిలీ కూడా, అంటే ఫ్యామిలీ అయినా ఎవరైనా నాకు ఏం సంబంధం లే, నీతి న్యాయం నిజాయితీ ఈ మూడే సంబంధం అనుకుంటూ వచ్చిండు, అదే చేసిండన్న. అంటే ఫస్ట్ ఆఫ్ అయితే కామెడీ సీన్స్ ఉన్నాయన్న, బాగానే కామెడీ సీన్స్ ఉన్నాయి. ఇంకోటి సునీల్ గారు కామెడీ అయితే అంటే అందరూ తమన్నా కావాలయ్యా కావాలయ్యా అంటూ ఉన్నారు. కానీ అసలు ఈ సినిమాలో తమన్నా రావడానికి కారణమే సునీల్ అన్న. నేను చెప్తున్నా కదా సునీల్ అన్న కారణం ఈ సినిమాలో. సునీల్ అన్న గారు కామెడీ టైమింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. నిజంగా ఓవరాల్ గా సినిమాని అయితే మీరు అందరు పక్కా వచ్చి చూడాలన్న, చెప్తున్నా కదా ఎవరు మిస్ కావద్దు, అందరు వచ్చి పక్కా జైలర్ సినిమా అయితే చూడాలి. థ్యాంక్ యూ.